అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి, అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి ఆఖరి రోజున పోలీ పాడ్యమి అనేది కార్తీక మాసంలో మనం చేస్తూ ఉంటాం. అంటే మనము శ్రీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దూతలు అంటే విష్ణు దూతలు వచ్చి మనకి స్వర్గాన్ని ప్రాప్తి కలిగించే ఈ పోలీ పాడ్యమి అంటే పాడ్యమి రోజున పూజ అనేది చేస్తాం. కార్తీక మాసంలో దీపం అంటే చాలా విశిష్టమైనది. అలాగే కార్తీక మాసంలో దీపం అని పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి. కాకపోతే నెల రోజులు కూడా దీపం పెట్టలేని వాళ్ళు ఇలా 31 వత్తులు చేసి ఈ పోలీ పాడ్యమి రోజున మార్గశీర మాసంలో వచ్చే తొలి రోజున శుక్లపక్షంలో వచ్చే తొలి రోజున పాడ్యమి రోజున మనము పోలీ పాడ్యమి అంటే పోలీని స్వర్గానికి పంపిస్తామన్నమాట ఇలా దీపాలన్నీ వదిలి. అయితే మనము నదులలో వదిలేని వాళ్ళు, అలాగే తులసి కోట లేని వాళ్ళు దేవుడి గదిలోనే ఇంట్లోనే ఇలా వదులుకోవచ్చండి. లేదు అంటే తులసి కోట దగ్గర కార్తీక దామోదరుణ్ణి పూజించి అరటి డొప్పలలో ఇలా పూజ అనేది మనం చేసుకోవాలి. అలాగే మనము ఎప్పుడు ఈ 2023లో పోలీ స్వర్గము లేదా పోలీ పాడ్యమి అని జరుపుకోవాలి అంటే డిసెంబర్ 13వ తేదీ మార్గశిర మాసము శుక్లపక్షము పాడ్యమి తిథి అండి. మనకి తెల్లవారుజామున 4:12 వరకు ఉంది. కాబట్టి అందరూ కూడా పోలీ పాడ్యమి దీపాలు అంటే అరటి డొప్పలలో కానీ మామూలుగా కానీ దీపాలు వదిలే వాళ్ళు 6:15 అంటే సూర్యోదయం ముందువే మనము పోలీ పాడ్యమి దీపాలనేవి నీటిలో వదలాలి. మరి దేవుడి గదిని ఎప్పుడు మనం శుభ్రం చేసుకోవాలండి? ఆ ముందు రోజు అమావాస్య వచ్చింది కదా అన్న విషయానికి వస్తే, ఆ ముందు రోజు అమావాస్య అనేది 12వ తేదీ మంగళవారం వచ్చిందండి. ఎప్పుడు కూడా అమావాస్య రోజు కానీ మంగళకవారం కానీ దేవుడి గదిని ఎప్పుడు కూడా శుభ్రం చేయకూడదు. అయితే మనకి ఉదయాన్నే బుధవారం రోజున 13వ తేదీ పాడ్యమి తిథి అయిపోతుంది కదా. కాబట్టి ముందుగా మీరు పోలీ పాడ్యమి అంటే పాడ్యమి దీపాలు అనేవి వదిలేసి అంటే పోలీ స్వర్గం కథ చదువుకొని ఈ కార్తీక మాసం 4 రోజులు పండగ కూడా మనం ముగించుకోవాలి. ఆ తర్వాత మీరు మధ్యాహ్నంలోపు దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే ఆ తర్వాత రోజు డిసెంబర్ 14వ తేదీ గురువారం మార్గశిర లక్ష్మీవారము పూజ అనేది మొదలవుతుంది. ఈ లక్ష్మీవార పూజ అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా నా ముందు వీడియోస్లలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవాళ వీడియోలో డిసెంబర్ 13వ తేదీ మనం జరుపుకోవాలండి పోలీ పాడ్యమి అనేది. అయితే ఈ పోలీ స్వర్గం కథ, పోలీ పాడ్యమి ఎలా జరుపుకోవాలి, ఎన్ని దీపాలు వదలాలి అంటే 31 దీపాలు వదలాలండి. ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఈ 30 రోజులకు కాను 31 దీపాలు. అలాగే ఇంకొందరు గంగానదికి అని కూడా ఇంకొక 2 ఎక్స్ట్రా 33 వత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి 31 లేదా 35 దీపాలు అనేవి వెలిగిస్తే సరిపోతుంది. ఇదండి ఇవాళ వీడియో.